1968 72 దాకా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అలజడి ఒక విప్లవం జార్జ్ రెడ్డి సో ఆ జార్జ్ రెడ్డి కథని మేము సినిమాగా మార్చాం దయచేసి 22వ తారీఖున ఆ సినిమా చూడండి జార్జ్ రెడ్డి గురించి మీరు తెలుసుకోండి ఇండియాలో ఉన్న ప్రతి యూత్ ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన వ్యక్తి ఆయన సో డోంట్ మిస్ ఇట్ విద్యార్థుల మేధోశక్తి వాళ్ళ చదువు వాళ్ళ జ్ఞానం సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు పేద బలహీన వర్గాలకు చెందాలని కాంక్షతో జార్జ్ రెడ్డి ఒక విద్యార్థిగా ఒక చదువును అభ్యసించడం కోసం ఉస్మాన్ యూనివర్సిటీకి వదిలిపెట్టిన జార్జ్ రెడ్డి ఇక్కడ జరుగుతున్న అసమానతల మీద వివక్షతల మీద పోరాడుతూ ఇక్కడ ఉన్న సమాజాన్ని అండగడుతున్న అప్పటికే ఆధిపత్య భావజీలో ఉన్న ఏవిపి ఆర్ఎస్ఎస్ సమాజ సంఘపరివార శక్తులకు జార్జ్ రెడ్డి శత్రువై అకారణంగా జార్జ్ రెడ్డిని ఎన్నికల కలెక్షన్లో ఉన్న జార్జ్ రెడ్డిని ఇదే కిన్నెరసాని హాస్టల్ దగ్గర 30 మంది ధూల్పేట నుంచి రౌడీలు తీసుకొచ్చి వాళ్ళని అతికిరాతంగా 60 ఫుట్ కాడుతో దాడి చేయడం జరిగింది. ఆ దారిలో జార్జ్ రెడ్డి అమరత్వం చెందిండు. జార్జ్ రెడ్డి చనిపోతే జార్జ్ రెడ్డిని భౌతికంగా నిర్మూలిస్తే వాళ్ళ భావజాలంగానే జార్జ్ రెడ్డి స్థాపించిన ఆశయాలు కూడా పోతాయి అనుకున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ సంఘపరివార శక్తులను బలి చేస్తూ ఈరోజు జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘ నిలబడుతుంది. జార్జ్ రెడ్డి బతికిన కేవలం 25 సంవత్సరాలు ఈరోజు 45 సంవత్సరాలు అవుతుంది జార్జ్ రెడ్డి చనిపోయి. ఈరోజు కూడా జార్జ్ రెడ్డికి ఒక పేరు ఒక జార్జ్ రెడ్డితో ఒక పేరుని తనకున్న గౌరవాన్ని తనకున్న ఉద్యమ ప్రస్థానాన్ని ఈరోజు ఒక భయపగ్గా సినిమా తీస్తున్నారు. విద్యార్థి లోకం అంతా దాన్ని చూడనికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంటే జార్జ్ రెడ్డికి ఉన్న ప్రసంగిత జార్జ్ రెడ్డికి ఉన్న వ్యక్తిత్వాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. జార్జ్ రెడ్డి భౌతికంగా నిర్మూలించినా కూడా తన ఆశయాలు జార్జ్ రెడ్డిని స్థాపించలే సమాజ్ చేయలేని ఆర్ఎస్ఎస్ కేవీపీకి ఈ సినిమా ద్వారా వాళ్ళ అకారణంగా ఒక జూనియర్ ఐంటిషన్ లాంటి జార్జ్ రెడ్డిని కోల్పోయిందని తెలియజేస్తున్నాం. Press the bell icon on the YouTube app and never miss another update.